ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలంటూ కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ నిరసన ర్యాలీని చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజల్ని దోచుకునేందుకు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజర్ స్కీమ్ ను కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విధంగా ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుండి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ శాసనసభ్యులు కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య యాదవ్. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం 100,000 రూపాయల చొప్పున మొత్తం 20,000 కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కోదాడ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్ల మల్లయ్య యాదవ్ విమర్శించారు. నయానగర్ పార్టీ కార్యాలయం నుండి ఖమ్మం ఎక్స్ రోడ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఎక్స్ ఖమ్మం రోడ్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారంటీలను ఇచ్చారని కానీ బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుండి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ ఉంది. ఇప్పటివరకు 3 ఎకరాలకి సంపూర్ణంగా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగానికి డబ్బులు, రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు. అయ్యాల 15,000 ఇస్తా అన్న మాట పక్కకు పెడితే ఈరోజు ఆ 10,000 రూపాయల చొప్పున 5,000 రూపాయలు కూడా మొదటి దఫాలో ఇచ్చే పరిస్థితి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల్ని ఏ రకంగా లాభట్టుకోవాలి, ఎక్కడ అప్పులు దొరుకుతాయి, నిన్న మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2.5 కాల వ్యవధిలోనే 2.5 మాసాలలోనే 1,000 కోట్ల రూపాయల అప్పులు ఎవరి కోసం చేసింది, ఏం చేసింది సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయ రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగటానికి కుక్కెడు మంచినీళ్ళు లేక మహిళాలోకం రోడ్ల మీదకి ఎక్కుతూ ఉంది. నీటి సమస్యను తీర్చడానికి ఇక్కడికి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకుపోతూ ఉంటే నల్గొండ జిల్లా రైతాంగానికి ఇబ్బంది జరుగుతూ ఉంటే కనీసం పెదవి విప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచినీళ్ల కోసం ఇబ్బంది ఇబ్బంది పడిన హామీలను నెరవేర్చడానికి ఏదో ఒక రకమైన మాయమాటలు చెప్పడానికి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం దానికి వ్యతిరేకం కాదు. ఎల్ఆర్ఎస్ పేరు మీద దోపిడీ చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చేస్తూ ఉంటే సామాన్యులకు ఉపయోగపడుతుందని అంటూ ఉంటే కాంగ్రెస్ నాయకులు వీరంగాలు వీగి ఎల్ఆర్ఎస్ వల్ల నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి మాట్లాడిన ఈ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పేరు మీద 100,000 కోట్ల రూపాయల దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు చేస్తుంటేనేమో ఆ ప్రభుత్వంలో వ్యతిరేకించిన నాయకులు ఆ రోజు తప్పైంది, ఈరోజు ఒప్పెట్లయిందో సమాధానం ప్రజలకు చెప్పాలి. 100 రోజులలో హామీలు అమలు చేస్తా అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు వరకు హామీల గురించి ఊసెత్తకుండా రైతు బంధు పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండగా వేయాల్సిన పైసల్ని అడ్డగించి న్యాయస్థానాల్ని సంప్రదించి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885 1 2 9100885.